चाहता है तुम सामने हमारे।
शांति। जो भी खड़े हैं सब अपने यथास्थान बैठ जाएं। आदरणीय सूरज भाई जी हम सबके सम्मुख पहुंच चुके हैं, जिनका हम बहुत बहुत करतल ध्वनि के साथ स्वागत करते हैं। स्वागत करते हैं मनंदर मध्य आदरणीय सूरज भाई चेरुकुन्नारु करतल ध्वनि तो अंदर स्वागत पलकदम और प्रीत से निभाने वाली మనస్సు సూక్ష్మ రీతిలో ప్రీతిని నిభాయించేటటువంటి పరమాత్మ ప్రేమను అంత స్థితిని అనుభవం చేసేటటువంటి ఆదరణీయ రాజయోగి సూరజ్ భాయ్ పరమాత్మ సత్య ప్రేమను అనుభూతి చేయాలంటే మాస్టర్ రాజయోగి సూరజ్ భాయ్ నుండి నేర్చుకోవచ్చు। प्यास और जिज्ञासा स्वतः ही शांत हो जाती है, दिलाराम के दिल तक तनशीन बन जाती है। हृदय राम ने एक हृदय सिंहासन अधिकारी मनने तैयार చేస్తూ ఉంటారు అన్నయ్య। गुह्य ज्ञान की खूबसूरत अभिव्यक्ति आदरणीय सूरज भाई के मुखारविंद से सुनने का सौभाग्य ब्रह्मावत्सों को प्राप्त होता, मानो जीवन के आनंद की चरम सीमा हो सकती है, क्योंकि परमात्मा मिलन की वास्तविक अनुभूति ही 21 जन्मों के लिए हमें मालामाल कर देती है। ऐसे आदरणीय सूरज भाई जी 60 वर्षों से यज्ञ में समर्पित मधुबन के तीनों स्थान 60 संवत्सराल నుండి మధుబన్న సమర్పితమై జ్ఞాన సరోవర్ శాంతివన్ పాండా భవన్ భండారీ సేవను సంభాలించటానికి నిమిత్తమై ఉన్నారు। సమస్యలకు సమాధానము స్వమానాల ద్వారా పీస్ ఆఫ్ మైండ్ ఛానల్ నుండి లక్షల మందికి సమాధానం సమస్యకు సమాధానం చూపించారు। प्रेस काउंसिल ऑफ इंडिया द्वारा आपको चाणक अवार्ड भी प्राप्त हुआ है। प्रेस कॉन्फ्रेंस ऑफ इंडिया द्वारा चाणक अनेटटुवंटि चाणक्युडु अनेटटुवंटि अवार्ड लभिंचिंदि। मिलन की युक्ति हमें सहज बतलाते हो, वरदाता विधाता से वरदान हमें दिलाते हो, दैदीप्यमान नक्षत्र हैं आप इस बेहद यज्ञ की आकाश में, व्यक्त से अव्यक्त स्थिति हम ब्रह्मावत्सों की कराते हो। आदरणीय ఓం శాంతి। అందరూ ఇప్పుడు ఏకాగ్రమే పొండి ఈరోజు మనం విశేషంగా చర్చించుకుందాం కూడా, మరి విశేష అభ్యాసాలు కూడా చేద్దాము। ఎముకెముక యజ్ఞంలో ఇస్తూ ఏమివ్వాలి, పరిస్థాలుగా తయారవ్వాలి। ఆశా దీదీని బహుత్ అచ్చా ఎక్స్ప్లెయిన్ కియా థా సవేరే। ఆశా దీదీ ఉదయం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, సంపూర్ణ మనము ఫరిస్తాగా తయారవ్వాలి, సంపూర్ణ ఫరిస్తాగా। సభీకే మదద్గార్ హోతే హైన్, ఫరిస్తాలు అందరికీ సహయోగిగా ఉంటారు। వ్యక్తి విశేష ముసీబత్ మే హోతా హై, ఎవరైనా వ్యక్తి విశేషంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి వారికి సహయోగం చేసినట్లయితే అప్పుడు కూడా అంటారు, ఈ ఫరిస్తా ఎక్కడి నుండి వచ్చారు, మా దగ్గరకు భగవంతుడు పంపించారు అని, అంటే ఫరిస్తా అందరికీ సహయోగిగా ఉంటారు। మనం ఎప్పుడైతే ప్రపంచానికి సహయోగము చేయవలసి ఉంటుందో, ఈ పని ఎవరు చేయగలరంటే ఎవరికైతే ఎవరి సహాయము అవసరం ఉండదో వాళ్ళే చేయగలరు। ఎవరికైతే స్వయం భగవంతుడి సహయోగి ఉన్నాడో, ఎవరైతే తమను తాము పరమాత్మ శక్తులతో పవిత్రతతో బంధన్ ముక్తులుగా ఆకర్షణ ముక్తులతో పాటు ఇంకొక మాట కూడా బాబా చెప్తూ ఉంటారు, ఆకర్షణ మూర్తులు, అందరూ ఆకర్షణ నుండి ముక్తులు, మరియు ప్రపంచం కోసం ఆకర్షణ కేంద్రము అయినటువంటి మహాన్ ఫరిస్తాలుగా మనము తయారవ్వాలి। कर लेते हैं, करेते
आ रही है अभी? ओम शांति। हाथ उठा के बताएंगे यदि आ रही है तो। कुछ आई है कुछ नहीं, भाई देखो। तो हम सभी को लक्ष्य बनाना है, मन अंदर लक्ष्यम तैयार చేసుకోవాలి, సంపూర్ణ ఫరిస్తా మేము సంపూర్ణ ఫరిస్తాగా తయారవ్వాలి। मैं थोड़ा सा आप सबको बता दूं, నేను కొంచెం మీ అందరికీ చెప్పాలనుకున్నాను। ఈ సూక్ష్మ శరీరము ఏంటి? చమక్తి మణి, దానిలోని విరాజమానమైన ఆత్మ, మెరిసేటటువంటి మణి పరిస్థా అని పిలువబడుతుంది। మనము స్థూల శరీరంలో కూర్చున్నాము, మనం మానవులము। ఎలా ఎలా అయితే మన మనస్సు పావనముగా చాలా శక్తిశాలిగా వ్యర్థం నుండి ముక్తిగా శ్రేష్ఠ భావనలతో పరిపూర్ణంగా ఆత్మలందరి కోసం నిర్మలమైనటువంటి ప్రేమతో నిండిపోతుందా మన మనస్సు? మన ఆత్మ నుండి ఏదైతే ఎనర్జీ చుట్టూ వ్యాపిస్తూ ఉంటుందో అది మన పూర్తి శరీరంలోని వ్యాపించడం మొదలవుతుంది। దాన్ని సూక్ష్మ శరీరము అంటారు। సంపూర్ణ పావనముగా తయారైపోతుంది। సూక్ష్మ శరీరము అందరి శరీరాల్లో కూడా ఉంది। ఎవరైతే పావనంగా అయిపోతారో, నిర్మలంగా అయిపోతారో, ఎవరి చిత్తము అందరి కోసం ప్రేమ మరియు దయాభావంతో నిండిపోయి ఉంటుందో వారి యొక్క సూక్ష్మ శరీరము, దీన్ని బాడీ ఆఫ్ లైట్ అంటారు, ప్రకాశ శరీరము అని కూడా అంటారు, పూర్తి శ్వేత రంగులో ఉంటుంది। ఏ విధంగా స్థూలమైన స్థూల శరీరం యొక్క స్థూలమైనటువంటి కొవ్వు కూడా తారిగిపోతుంది వాళ్ళ శరీరంలో। లాస్ట్ లో బ్రహ్మా బాబా రూపం యొక్క అనుభవం చేసాము। అది ఇప్పుడు మనం అందరం కూడా మస్తకం మధ్య చాలా తేజస్వి రూపము, తేజస్వి ప్రకాశాన్ని అనుభవం చేద్దాము। సంకల్పం ఇచ్చుకోండి స్వయానికి, నేను ఫరిస్తాను, ఆత్మ మస్తకంలో మెరుస్తూ ఉన్నాను, ప్రకాశ శరీరం ఉంది, అంగంలోని అంగంగం నుండి లైట్ మరియు మైట్ వ్యాపిస్తుంది। నేను దేహం యొక్క బంధం నుండి ముక్తిగా ఉన్నాను। పవిత్రత యొక్క శక్తితో నిండుగా ఉన్నాను। ఈశ్వరీయ ఖజానాతో సంపన్నముగా ఉన్నాను। మీ యొక్క స్వరూపాన్ని చూసుకోండి, లైట్ మైట్ యొక్క కిరణాలు వ్యాపిస్తూ ఉన్నాయి। ఓం శాంతి। పరిస్తే అర్థాత్ పరిస్తాలు అంటే దేహే భాన్సే న్యారే, దేహ భ్రాంతి నుండి అతీతము, దేవాన్ కో చోడ్నా దేహ భ్రాంతిని విడిచిపెట్టడము, ఏక్ బడీ సాధనా హై, ఇది ఒక గొప్ప సాధన। ఎందుకంటే పూర్తి 5000 సంవత్సరాల నుండి ఆత్మ దేహంతోనే ఉంటూ వచ్చింది। కలియుగంలో వచ్చాక చాలా అంటుకుపోయింది అనుకోవచ్చు, చాలా
అటాచ్ అయిపోయింది దేహంతో. స్వయాన్ని డిటాచ్ చేసుకోవటము ఒక సాధన ఇది. జిన్కో ఏక్ సుందర్ అనుభవ్ కర్నా ఔర్ కరానా హో, ఎవరైనా ఒక సుందరమైన అనుభవం చెయ్యాలి మరియు చేయించాలి అంటే చాలా మంది అన్నయ్యలు అక్కయ్యలకు తెలిసే ఉంటుంది విషయం, విని ఉంటారు. భక్తుల యొక్క ధ్వని వినిపించాలి మనకు, మరియు మనం వారికి శక్తి ఇచ్చి సంతుష్టం చేయగలగాలి. బాబా చాలా సమయం నుండి చెప్తూ ఉన్నారు అవ్యక్త బాబా, భక్తులు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు, దాహంతో ఉన్నటువంటి ఆత్మలు మీ వైపు చూస్తూ ఉన్నారు, వారి ధ్వని మీకు వినిపించటం లేదా, వారి దుఃఖితులే ఉన్నారు, వారి దుఃఖాలు దూరం చేసేటటువంటి మీరు ఇష్ట దేవి దేవతలు. ఇది ఎప్పుడవుతుంది అంటే ఎప్పుడైతే మనం రోజంతట్లోని చాలా సార్లు తమ యొక్క నిరాకారి స్వరూపంలో స్థితులై ఉంటూ ఉంటాము. జ్ఞానము మనందరికీ ఉంది. ఈరోజు వరదానాన్ని కూడా గుర్తు చేసుకోండి, అనుభవాల యొక్క అథారిటీగా తయారు కావాలి. ఈ దేహము పూర్తిగా లేనే లేదు అని, నేను మెరిసేటటువంటి జ్యోతిని అని గడే గడేకి ఈ అభ్యాసం చేయటం వలన మనలో గ్రహణ శక్తి చాలా తీవ్రమవుతుంది. గ్రహించే శక్తి వైబ్రేషన్స్ క్యాచ్ అవుతూ ఉంటాయి మనకు, మన వైబ్రేషన్స్ చుట్టూ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు అందరూ ఒక నిమిషం కోసం వెళ్దాము. నేను మెరిసేటటువంటి మనీ, చాలా తేజస్వి ఆత్మను, సాధారణమైన వాడిని కాదు, నా చుట్టూ పవర్ఫుల్ కిరణాలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఇన్ కిరణో కే ప్రభావ్ సే జైసే యే దేహ్ లోప్ హో గయి, ఈ శక్తి యొక్క ప్రభావంతో నా దేహమే లుప్తమైపోయింది, మాయమైపోయింది. నేను నిరాకారిని, నా నలువేపుల శక్తుల యొక్క అభామండలము, మాస్టర్ జ్ఞాన సూర్యుడను, మాస్టర్ సర్వశక్తివంతుడను, భగవంతుని ద్వారా ఎన్నుకోబడినటువంటి మహాన్ ఆత్మను, ఓం శాంతి. ఈ అభ్యాసం ఉన్ సబ్కో అవశ్య కర్నా చాహియే జో పాస్ట్ కే వ్యర్థ్, ఎవరైతే పాస్ట్ యొక్క వ్యర్థం యొక్క ప్రభావం నుండి ముక్తులవ్వాలనుకున్నారు వాళ్ళందరూ చేయాలి. ఈ అభ్యాసం ఎవరైతే కలియుగ తమో ప్రధాన వాతావరణం నుండి ముక్తులవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చాలా అభ్యాసం చేయాలి. ఇది ఈ స్వరూపంలో వ్యర్థ మరియు సాధారణ సంకల్పాలన్నీ సమాప్తి అయిపోతాయి. ఇది ఎటువంటి సాధన అంటే బాబా మనకు నేర్పించినటువంటి సాధన ఇది. మనస్సుని పూర్తి శాంతిగా తయారు చేసుకునేటటువంటి అభ్యాసం ఇది. మనస్సు యొక్క ఏకాగ్రతను పెంచుకోవటం కోసం శాస్త్రాలలో
महर्षि पतंजलि దీనిని సంకల్ప నిస్సంకల్ప సమాధి అని చెప్పి నేర్పించారు అయితే ఈ స్థితి వరకు తపస్వి సన్యాసులు చేరలేకపోయారు కానీ బామమ్మనకు ఆత్మ స్వరూపం యొక్క జ్ఞానం ఇచ్చి దీనిలో సహజంగా స్థితులుగా చేశారు కాబట్టి ఆత్మిక స్వరూపంలో స్థితులైనటువంటి మానవులు ఫరిస్తాలని పిలువబడతారు బుద్ధి హమారి ఏక్ సే సంయుక్త్ హో జాయే బుద్ధి ఒక బాబాతోనే సంయుక్తమైపోవాలి మనది పూర్తిగా ఒక బాబాతోనే జోడింపబడాలి లవలీనమైపోవాలి ఇది చాలా సాధన చేయాలి మనము నేను ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను నేను కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను రాబోయే సమయంలో ఈ సృష్టి యొక్క మహాన్ ఆత్మల కోసమే ఉంటుంది రాబోయేటటువంటి సమయము ఎవరైతే తమను తమ ఈశ్వరీయ శక్తులతో ఈశ్వరీయ ఖజనాలతో సంపన్నంగా చేసుకున్నారో వారి ద్వారా సేవ చేయిస్తారు బాబా జ్ఞానంలో నిన్ననే జ్ఞానంలో ఉండి ఉండొచ్చు వారు కూడా ఈ స్థితికి చేరుకోవచ్చు కొంతమంది 50 సంవత్సరాల నుండి కొంతమంది 40 సంవత్సరాల నుండి ఉన్నారు కొంతమంది తమ బ్రాహ్మణ జీవితం నార్మల్ గా గడిపిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఒక్క సంవత్సరం బ్రాహ్మణ జీవితం అయినా కూడా యోగయుక్తంగా గడిపే వాళ్ళు ఉండొచ్చు 40 సంవత్సరాల నుండి ఉన్న వాళ్ళు బలహీనంగా ఉండి ఉండొచ్చు ఒక సంవత్సరం నుండి వచ్చిన వాళ్ళు తీవ్రంగా ఉండి ఉండొచ్చు కాబట్టి రాబోయేటటువంటి ప్రపంచానికి చాలా ప్రాప్తులు ఇవ్వడం కోసం చింతన చేయండి ఎవరైతే ఈ పని చేయాలనుకుంటున్నారో సేవలు అయితే చాలా పెరుగుతాయి అక్కలు ఎక్కువ ప్రోగ్రాంలు కూడా చేసే పని రాదు సేవ మీ దగ్గరికి పరిగెత్తుకుని వస్తుంది ఈ విధంగా ఆదిలో టీచర్స్ అక్కలు అన్నయ్యలు ఆ క్షణాలను ఒకసారి ఆలోచించండి భగవంతుడు ఈ సృష్టి పైన అవతరితమైనారు బ్రహ్మ తనువులో వచ్చారు రాగానే అతడు ఆహ్వానించారు సింధులో నా దేవకులం యొక్క మహాన్ ఆత్మలుగా నేను వచ్చేసాను మీరు కూడా వచ్చేయండి అని ఆహ్వానించారు అప్పుడు ఏమైంది సింధులోని తెలుసు మీకు అందరికీ గోప గోపికలు అన్ని వదిలేసి పరుగులు తీసి వచ్చేసారు లోక మర్యాదలన్నీ మరిచి బంధనలు తెంచుకుని భగవంతుని ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసారు ఇది భాగవతంలో చూపించారు శ్రీకృష్ణుడు మురళి వాయిస్తే గోపికలు మురళి ద్వారా ధ్వని వినిపించి పిలుస్తున్నట్లు అనిపించి గోపికలు కృష్ణుని దగ్గరికి వచ్చేసారు అని ఇటువంటి అద్భుతమైన విషయాలు రాశారు భాగవతంలో ఆరు నెలలు మహారాజ్ నడుస్తూనే ఉంది కృష్ణుడితో కానీ గోపికలు ఇళ్లలో తెలియనే తెలియదు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేసి మనం కూడా ఇప్పుడు బాబాతో అదే స్థితిని తయారు చేసుకోవాలి ఎవరు అందరూ ఎవరైతే ఇష్టదేవిగా అనుకుంటారో ఎవరి యోగం చాలా సుందరంగా ఉంటుందో ఎవరి ఖజానా పవిత్రతతో నిండిపోయి ఉంటుందో అమృత వేల నుండి ఆహ్వానిస్తూ ఉండాలి దేవకుల మీకు ఆత్మలారా వచ్చేసేయండి అని అప్పుడు చూడండి సేవలు ఎంత బాగా జరుగుతాయో కాబట్టి అందరూ వెళ్దాము ఇప్పుడు మనము ఈ సేవ యొక్క సుందరమైన అభ్యాసం చేద్దాము నేను ఫరిస్తాను డబల్ లైట్ ఉన్నాను బంధనల నుండి ముక్తుడై ఉన్నాను ఆకాశంలో ఎగిరిపోయాను బాబా యొక్క పావనమైన కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయి
मैं फरिश्ता నేను ఫరిస్తాను సందేశవాహకుడను పూర్వజుడను हमारी वंशावली देवकुल की महान आत्माएं आह्वान करते उन सबका మనస్సు ద్వారా దేవకులం యొక్క ఆత్మలందరినీ ఆహ్వానితము. ఓ దేవకులానికి సంబంధించిన మహాన్ ఆత్మలారా, మనందరి యొక్క పరంపిత మనల్ని కలుసుకోవటానికి వచ్చేసారు. మీరు కూడా వచ్చేయండి. जिसे तुम ढूंढते थे ये विधंगा मेरे वेत कुतु अच्छेरो आतड़ो मीमले पिलुस्तु नारे पड़ो रंडी वो तुम्हें तुम्हारा खोया हुआ राज आतड़ो मी को मेरे पोगट कुन्ने टोंटे राज्य निबटाने की वच्चेरो वच्चेरनी फील करें हमसे किरणें निकलकर अनुभव चाहिए मन నుండి కిరణాలు బయటకు వస్తూ నలువేపులో ఉన్న దేవకుల ఆత్మలపైన పడుతూ ఉన్నాయి నేను ఫరిస్తా తిరిగి వచ్చేసాను. ఓం శాంతి. ఈ మహాన్ సేవలు మనం చేయాలి, చేసే తీరాలి. మీరందరూ చూశారు, 10 నెలలు కరోనా కాలంలో మనము బయట సేవలు చేయలేకపోయాము. కానీ చాలా మంది అన్నయ్యలు అక్కయ్యలు వారి యొక్క స్థితిని చాలా బాగా తయారు చేసుకున్నారు. ఎంత అక్కయ్యలు అందరి ద్వారా సాధన చేయించారు. ఎవరైతే నలువేపులా అందరికీ మంచి పురుషార్థంలో పెట్టారో వాళ్ళకి అభినందనలు చెప్పాలి. ఎందుకంటే నిర్భయంగా తయారవటం అనేది సమయం యొక్క ఆశ ఇది. ఈరోజు బాబా చెప్పారు, మహావీరులు పెద్ద పెద్ద ఘటనలు మనం చూడాల్సి ఉంది. చూడడమే కాదు దానిలో పాస్ అవ్వాలి. కానీ పాస్ అవ్వడమే కాదు, ప్రపంచానికి వైబ్రేషన్స్ ఇచ్చి అందరికి సహయోగం చేయాలి. కాబట్టి మీరు ఎవరైతే మహాన్ కార్యం చేయాలి అనుకుంటున్నారో వారు తమను తాము వ్యర్థం నుండి పూర్తిగా ముక్తులుగా చేసుకోవాలి. వ్యర్థంలో ప్రపంచం ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది. అనేక మంది నా దగ్గర వస్తూ ఉంటారు, కొంతమంది కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. మానసిక ఎఫెక్ట్ చాలా పడుతుంది మా పైన. దానికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు, కానీ ఎలక్ట్రానిక్ సాధనాలు ఈరోజు కూడా ఎవరో వచ్చారంటే 24 సంవత్సరాల యువకుడు 8 గంటలు నెట్ పైనే పని చేస్తూ ఉంటాను. నెట్ అంటే వల అని కూడా అర్థం వస్తుంది. మంచి చదువుకున్న యువకుడు నెట్ యొక్క ఊపిలో చిక్కుకుపోయాడు. కాబట్టి మనల్ని మనం ముక్తులుగా చేసుకోవాలి వ్యర్థం నుండి.
మానసిక రోగంతో బలహీనము అవుతున్నారు. వారి యొక్క మొదటి లక్షణం ఉంటుంది భయము, కన్ఫ్యూజను, చనిపోవాలి అనే ఆలోచన. కానీ చనిపోవటం అనేది అన్నింటి సమాధానం కాదు. చనిపోయి ఏ గతిని పొందుతారో అది ఈ రోజు యువకులకి తెలియదు. ఆత్మ చాలా కాలం వరకు అంధకారంలోని ఆకలి దాహంతో భ్రమితమైపోతుంది. జీవిస్తున్నప్పటికన్నా ఇంకా అంధకారం అయిపోతుంది. అందుకని ఇటువంటి ఆలోచన ఎవరు చేయకండి. మనం జీవించాలి, శక్తిశాలిగా తయారవ్వాలి. ఈ నెట్వర్క్ మాయా జాలలా పనిచేస్తూ ఉంది. మొబైల్తో సేవలు కూడా చాలా జరిగాయి, కానీ చాలా మంది జీవితాన్ని నష్టపరిచింది కూడా ఇది. చాకుతో కూరగాయలు కోయొచ్చు, ఎవరి మెడైనా నరకొచ్చు. అలాగే ఈ సైన్స్ సాధనాలు కూడా మంచికి ఉపయోగపడుతున్నాయి, చెడుకి ఉపయోగపడుతున్నాయి. మనము కొన్ని సంకల్పాలు చేద్దాము. సంకల్పం చేయండి అందరూ. నేను ఈశ్వరీయ శక్తులతో నిండుగా ఉన్నాను. సర్వశక్తివంతుడు తన చేయి నా తలపైన పెట్టి నాకు తన శక్తులన్నీ ఇచ్చారు. ఇటువంటి మంచి ఫీలింగ్లో కూర్చోండి అందరూ. అతని చేయి నా తలపైన ఉంది. ఆ చేతి నుండి మొత్తం శక్తులన్నీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు నాకు.
चलना है घर वापस अब तो यही ज्ञान का दार। योगी बनो ज्ञानी बनो योगी जीवन है दारा, योगी जीवन है दारा, योगी जीवन है दारा। मैं मास्टर सर्वशक्तिवान, నేను మాస్టర్ సర్వశక్తివంతును, నిర్భయంగా ఉన్నాను, నేను ఈశ్వరీయ శక్తులతో నిండుగా ఉన్నాను, చాలా శక్తిశాలిగా ఉన్నాను, నిర్భయంగా ఉన్నాను, शांति। जो भी आपके पास भय लेकर आए, ఎవరైనా మీ దగ్గర భయం అనేది తీసుకొని వస్తే, టీచర్ అకేల్ గాని, ఇళ్ళల్లో ఉన్న అన్నయ్య అకేల్ గాని, భయంతో వచ్చిన వాళ్ళకి ప్రాక్టీస్ చేయించండి. వాళ్ళు జ్ఞానంలో లేకపోయినా కూడా సింపుల్ అభ్యాసం ఏంటంటే, ఆత్మ చాలా శక్తిశాలి, ఆత్మను ఏటం బామి యొక్క అగ్ని కూడా కాల్చలేదు, అంత పవర్ఫుల్. ఉదయం లేవగానే 21 సార్లు సంకల్పం చేయించండి, రాసి కూడా చేయొచ్చే సంకల్పము, నేను చాలా శక్తిశాలిని, నిర్భయంగా ఉన్నాను అని 21 సార్లైనా రాయండి. ఉదయాన్నే లేస్తుంది అంతర్మనసులో ఉన్న భయం అనేది సమాప్తి అయిపోతుంది. हाथ उठाकर यस करेंगे अगर आ रही है तो ठीक है, थोड़ी बढ़ा दें वही पीछे की, कम आ रही, कम थोड़ा सुन, अच्छा गूंज रहा, हाँ खाली हाल है इसलिए आवाज थोड़ी गूंजने लगती है, इको होने लगता है, थोड़ा एकाग्र होकर सुनते रहेंगे, मैं भी जोर से बोलूंगा तो और आवाज गूंज जाएगी, सुनाई नहीं देगी, अगली बार से हॉल भर जाएगा ऐसी उम्मीद है, और फिर ये समस्या खत्म हो जाएगी. हाल लो तक्को जनाल उन्नड़ वलना रिसाउंड वस्तुंदी, परिस्तों को किसी का निर्भयंगा उंडाली, परिस्तालु अंटे एवरी एक भयम वारिकु उंडदु. రెండు విషయాల పైన మీ గమనిక కలిగిస్తాను. ఒకటి వ్యర్థము చెప్పాను కదా, ఎవరైతే మహాన్ కార్యము చేయాలనుకుంటున్నారో వారు తమ ఒక్కొక్క సంకల్పము మరియు ఒక్కొక్క నిమిషానికి విలువ ఇవ్వాలి. ఒకవేళ ఈ సమయము ఇలా గడిచిపోయినట్లయితే తర్వాత మనం ఏమీ చేయలేము, అప్పుడు మనము సహయోగం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రాబోయేటటువంటి ఘటనలు ప్రతి వ్యక్తిని భయభీతులుగా చేస్తాయి. కానీ శాంతివన్ వాళ్ళు కూడా చాలా మంది కూర్చున్నారు. మన అభ్యాసాన్ని ఎలా పెంచుకోవాలి అంటే, మనము ఎక్కడ ఉంటే అక్కడ మన వైబ్రేషన్స్ దూర దూరం వరకు అందరిని నిర్భయంగా తయారు చేసేలాగా చేరాలి. ఫరిస్తాలు శక్తిశాలిగా ఉంటారు, ఫరిస్తాలు చాలా పవిత్రంగా ఉంటారు. ఇప్పుడు రెండు విషయాలపైన గమనిక పెట్టాలి. మరి అందరికీ నేను ఒక విషయం గుర్తు చేయిస్తున్నాను, ఎవరైతే సంపూర్ణ రూపంలో బ్రహ్మచర్యాన్ని ధారణ చేశారో చాలా కాలం నుండి, కానీ వారు తమ క్రోధాన్ని జయించలేకపోయారు, తమ భావనలను శుద్ధంగా చేసుకోలేకపోయారు, వారి మనసులో అసహ్యం యొక్క బీజాలు ఉండిపోయాయి, ఘర్షణ అహంకారము అనేవి ఉండిపోయాయి. మీకు తెలుసా, మీరు ఈ ప్రపంచానికి, ప్రపంచంలోనే చాలా శక్తిశాలి ఆత్మలు. ఎవరైతే పవిత్రతను ధారణ చేసుకుంటారో
వారి కన్నా శక్తిశాలిని ఇంకెవరూ ఉండరు. దేవతలు పవిత్రులు కాబట్టి అంత పవిత్రంగా ఉంటుంది. అక్కడ ప్రకృతి కూడా పావనంగా ఉంటుంది. కలియుగు తామసికము తప్ప ఏదీ లేదు. ఎక్కడైతే చెత్తే చెత్త ఉందో, ఎక్కడైతే పాపమే పాపం ఉందో, అటువంటి వాతావరణంలో పవిత్రంగా ఉండే వాళ్ళు చాలా శక్తిశాలిని చెప్పాలి. కాబట్టి తమ శక్తులను గుర్తించుండి వారికి నేను ఇదే చెప్పాను. పవిత్రంగా ఉంటున్నారు కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకుంటున్నారనే వాళ్ళకి నేను ఇదే చెప్పాను అని చెప్తున్నారన్నయ్య. ప్రపంచంలో ఉన్నటువంటి పాపాలను మనం దగ్ధం చేయగలము. అటువంటి శక్తిశాలి ఉన్నాము. మన పవిత్రత శక్తిని రియలైజ్ చేసుకోవాలి. నేను చాలా శక్తిశాలిని. దీనికోసం మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అనేటటువంటి అభ్యాసం చాలా చేయాలి. నేను ఇప్పుడు మీకు గుర్తు కలిగిస్తాను. ఫిబ్రవరి 7 రాబోయే అవ్యక్త మురళిలో బాబా చెప్పారు, మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి యొక్క అతి గుహ్యమైన విషయాలు చాలా చెప్తున్నారు బాబా మనకి. మీరందరూ వింటారు. ఫిబ్రవరి 7 ప్రాక్టీస్ చేస్తారు. మాస్టర్ సర్వశక్తివంతుని యొక్క స్థితిలో ఏమేమి ఇమిడి ఉన్నాయి, ఏదైనా స్థానం యొక్క వైబ్రేషన్స్ నిమిషాల్లో మార్చగలదు ఈ స్థితి. తమ దృష్టి మరియు వైబ్రేషన్స్ ద్వారా ఇతరుల యొక్క చెడిపోయినటువంటి కార్యాలను కూడా మనం సరి చేయగలము. చాలా లోతైనటువంటి విషయాలు చెప్పారు బాబా. రోగాలలో కూడా సహయోగం యొక్క శక్తి తీసుకోవచ్చు. సంస్కార పరివర్తన చేసుకోవటంలో కూడాను ఉపయోగపడుతుంది శక్తి. చాలా విషయాలు బాబా చెప్పారు ఆ మురళిలో. ఒక్కొక్క విషయం కూడా నోట్ చేసుకోండి మరియు ప్రాక్టీస్ చేయండి. దాంతోపాటు నేను మీకు యాడ్ చేసి చెప్తున్నాను, చాలా శక్తిశాలి సంకల్పాలు మనసులో ఉత్పన్నం చేయాలి. ఎవరి దగ్గర ఎంత శక్తిశాలి సంకల్పాలు ఉంటాయో వారి సంకల్పాల యొక్క ఆభామండలం ఇతరుల కోసం కూడా చాలా సహయోగిగా అయిపోతుంది. ఈ సంకల్పాలు మనల్ని అచంచలముగా స్థిరముగా తయారు చేస్తాయి, దృఢముగా తయారు చేస్తాయి. ఉదాహరణకు ఒక శక్తిశాలి సంకల్పం చెప్తాను. నేను పవిత్రత ధారణ చేశాను, నా పవిత్రత యొక్క శక్తిని ఎవ్వరూ అపహరించలేరు అనేది ఒక పవర్ఫుల్ సంకల్పం. ఇంకా చాలా అలాంటి సంకల్పాలు ఉన్నాయి. నేను ఏ మార్గంలో అడుగు ముందుకు వేస్తున్నానో అది పరమాత్మ చూపించిన మార్గము. భగవంతుని ద్వారా చూపించబడినటువంటి మార్గంలో నడుస్తున్నాను. ఇప్పుడు నన్ను ఆ మార్గంలో నడవడం నుండి సంసారంలో ఉన్న ఏ ఆటంకాలు ఆపలేవు అనేది కూడా ఒక పవర్ఫుల్ సంకల్పము. నేను కల్పం యొక్క విజయరత్నాన్ని. నేను ఈ మాయను అనేక సార్లు 1000 సార్లైనా ఓడించాను. మాయ నన్ను ఓడించలేదు. విజయం నాది. మార్గంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడాను విజయం నాది అనుకోవటం ఇది ఒక పవర్ఫుల్ సంకల్పము. కాబట్టి ఈ విధంగా మన సంకల్పాలు బలహీనం కాకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఇది చాలా గమనిక పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు ఎన్ని వచ్చినా కూడాను, అనారోగ్యం కూడా భయంకరమైన అనారోగ్యం వచ్చినా, డాక్టర్ ఏమో మందు లేదు అని చెప్పేసినా కూడా, అలాంటి కేసెస్ కూడా తయారవుతూ ఉన్నాయి. అలాగే ధనం విషయంలో కూడా పరిస్థితి రావచ్చు, అంతా కాలిపోయింది ఏమీ లేదు అని. అలాగే పరివారంలో సంబంధాలలో కూడా చాలా చెడిపోయినటువంటి వాతావరణము, జీవించడం కష్టము అని. అలాగే పనులు బంద్ అయిపోయాయి, ధనం రావడం బంద్ అయిపోయింది. పవర్ఫుల్ సంకల్ప ఆపకే లియే రక్షా. ఇటువంటి సమయంలో పవర్ఫుల్ సంకల్పాలే మీకు రక్షా కవచం అవుతాయి. పవర్ఫుల్ సంకల్పాలను విడిచిపెట్టకండి. అంతా సరి అయిపోతుంది. మనము పవర్ఫుల్గా ఉన్నట్లయితే భగవంతుడు మన తోడున్నాడు అనే అనుభవం చేయండి. ఇది ప్రయోగం చేయండి.
భగవంతుడు ఎవరికైతే తోడిస్తూ ఉన్నాడో, చెడిపోయిన దాన్ని తయారు చేసేవాడు అతను మన స్వయం తండ్రి అయినట్లయితే మరి అది ఎంత పవర్ఫుల్ సంకల్పము. అన్ని దుఃఖాల నుండి ముక్తులుగా చేసేటటువంటి అందరి దుఃఖాలు దూరం చేసేవాడు మనవాడైపోయాడు కదా. కాబట్టి ఈ చింతన మనల్ని శక్తిశాలిగా తయారు చేస్తుంది. ఈ చింతన మనలో రాగానే ఏ విషయాలలో మనం అలజడిలో ఉన్నామో, ఏ విషయాల్లో అణచుకుపోయి ఉన్నామో, అంధకారమే అంధకారంలో ఉన్నామో, అటువంటి విషయాలన్నీ దూరం అయిపోతాయి. అంధకారం యొక్క నల్లటి మబ్బులు కూడా తొలగిపోతాయి. బాబా యొక్క ఛత్ర ఛాయను మీదిగా తయారు చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఒక సుందరమైన అభ్యాసం చేద్దాము. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. ఈ ప్రపంచంలో అతి అతి పవర్ఫుల్ ఆత్మను ఇతరుల యొక్క దుఃఖాలను దూరం చేసేటటువంటి పరిస్థాను నేను. బిగడీ కో బనానే వాలే భోలేనాథ్ కా బచ్చా, బిగడీ కో బనానే వాలా హూం, చెడిపోయిన వారిని తయారు చేసేటటువంటి భోలానాథుని యొక్క సంతానం నేను. చెడిపోయేవాడిని కాదు, చెడిపోయిన దాన్ని తయారు చేసేవాడను నేను. నేను చాలా శక్తిశాలిగా ఉన్నాను. నా యొక్క అంగ అంగం నుండి శక్తుల యొక్క ఎర్రటి కిరణాలు నలివైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. పరంధామంలో సర్వశక్తివంతుడు బుద్ధి అతని పైన స్థిరపరచండి. అతని శక్తుల యొక్క కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయి. అతని శక్తుల యొక్క కిరణాలు నా తలపైన ఉన్నాయి. శక్తిశాలి ఛత్ర ఛాయగా తయారయ్యాయి. ఈ ఛత్ర ఛాయ కింద కూర్చోండి.
शांति। ओम शांति। तो अपने को कन्विंस कर लें, तमने तमु कन्विंस चेसुकोंडी, बिल्कुल स्वीकार करा दें, तमने तमु पूर्तिगा स्वीकरिंचंडी, नेनु चाला शक्तिशालिनी, ईश्वरीय शक्तुलतो निंडगा उन्नानु अनेनि मार्चिपोकंडी, आपे ही खत्म हो जाएंगे, अप्पुडु విషయాలన్నీ అవే సమాప్తి అయిపోతాయి, మరియు సమస్యలు మిమ్మల్ని టచ్ చేయనే చెయ్యవు. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అనేటటువంటి నేచురల్ ప్రాక్టీస్ తయారు చేసుకోండి. పరిస్థాలు మనము, పరిస్థాలంటే సంపూర్ణ పవిత్రంగా ఉంటారు, వారు అందరినీ ఆకర్షితం చేసుకుంటారు. అంతేకాని వాళ్ళు ఎవరి వైపు ఆకర్షితులు కారు పరిస్థాలు. ఈ తేడా చిన్నది అర్థం చేసుకోండి. పరిస్థాలు ఎవరి వైపు ఆకర్షితులు కారు, ఎవరి అందము వైపు ఆకర్షితులు కారు, ఎవరి ధనము వైపు ఆకర్షితులు కారు, ఎవరి పదవి పొజిషన్ వైపు కూడా ఆకర్షితులు కారు. నేను స్వయం ఏదైనా పొజిషన్ పొందాలి అనే విషయం వైపు కూడా ఆకర్షితులు కారు. ఆకర్షణ ముక్తులుగా ఉంటారు. ప్రపంచమే వారి వైపు ఆకర్షితం అవుతుంది, ఎందుకంటే వారు దాత అయి ఉంటారు. ఈ దీనినే పవిత్రత అంటారు. బాబా యొక్క మాటలలో ఎవరి యొక్క దృష్టి ఎటువైపు ఆకర్షితం కాకుండా ఉంటుందో, తీసుకోవాలి అనే కోరిక ఉండదో, ఇచ్చేటటువంటి అభ్యాసంలో ఉంటారు, అటువంటి వారు సఫల రాజులయ్యారు, సమ్రాట్గా ప్రసిద్ధి చెందారు. మీరు చదివి ఉంటారు కూడా, బాబా చెప్తారు కదా, ఎవరికైనా ఎవరైనా గిఫ్ట్లు తెచ్చిన రాజులకి వాళ్ళు ఇలా టచ్ చేస్తారంతే, చేత్తో అందుకోరు కూడా. అంటే ఇచ్చే భావనే ఉంటుంది, తీసుకునే సంకల్పం ఉండదు. ఎవరైతే ఇచ్చే భావన పెట్టుకుంటారో వాళ్ళు ఎప్పుడు నిండుగా ఉంటారు. ఎవరో ఒక మంచి మాట చెప్పారు, ఎప్పుడైనా మీకు ఎవరు ఏదైనా ఇచ్చినప్పుడు మీకు చిరునవ్వు వస్తుంది కదా. మీరు ఎప్పుడైతే ఇతరులకు ఇవ్వడం మొదలు పెడతారో మీ భాగ్యము నవ్వుతూ ఉంటుంది, చిరునవ్వుతూ ఉంటుంది. మరి ఇక్కడ అందరూ చాలామంది మహాన్ ఆత్మలు కూర్చున్నారు. మీరు పవిత్రత దివ్యతతో నిండుగా ఉన్నారు. పవిత్రత మన అసలైనటువంటి అందము, మన పర్సనాలిటీ కూడాను. కాబట్టి ఇది గమనిక పెట్టుకుందాము. ఇప్పుడు రాబోయేటటువంటి సమయంలోనే పౌర్ణమి యొక్క చంద్రుని మాదిరిగా ప్రపంచాన్ని ప్రకాశితం చేస్తాము మనమే. వారి వైపు ప్రపంచం వస్తుంది, వారి నుండి శీతలత పొందుతుంది, దివ్య జ్ఞానం పొందుతుంది. కాబట్టి నేను పవిత్రత యొక్క దేవిని, పవిత్రత యొక్క ఫరిస్తాను. ఈ ఫీలింగ్తోని మనము సూక్ష్మ వతనంలో వెళ్ళి బాబా నుండి దృష్టి తీసుకుందాము, మరియు ప్రపంచానికి దృష్టి ఇద్దాము. నేను పవిత్రత యొక్క ఫరిస్తాను. ఆకాశాన్ని దాటి ఎగిరి వెళ్ళిపోయాను. ఈ సూక్ష్మలోకము, ఇది సూక్ష్మలోకము, పరిస్థాల యొక్క ప్రపంచము. ఎదురుగా బాప్ దాదా ఉన్నారు, మస్తకంలో జ్ఞాన సూర్యుడు కనిపిస్తున్నారు.
దృష్టి దే రహే నాకు దృష్టిస్తున్నారు और सामने इमर्ज हुआ है विश्व का गोला ना ये दुर्गा इपुरो विश्वमी का गोलम इमर्ज इन्नी तमो प्रधानमंत्री वन्टी वातावरणम बाबा ना कुछ अब तो नरु बच्चे नुहु ई ग्लोब की दृष्टि वो ఇప్పుడు మీరు ఫీల్ అవ్వండి నయనాల నుండి నా మస్తకం నుండి గోల్డెన్ కిరణాలు వస్తూ విశ్వాత్మలకు చేరుతున్నాయి దీనితో గ్లోబ్ లో ఉన్నటువంటి రంగు మారిపోతుంది నా నుండి దృష్టి పొందుతూ ఈ గ్లోబ్ అంతా కూడా సత్వ ప్రధానత వైపు వెళ్తుంది మారుతుంది నేను బాబా నుండి దృష్టి తీసుకుంటూ తిరిగి వచ్చాను ఓం శాంతి పవిత్రతను తమ శృంగారంగా తయారు చేసుకుందాం అందరూ పవిత్ర సాధనా భరా జీవన్ జీతే హువే పవిత్రత యొక్క సాధన చేసే జీవితాన్ని జీవిస్తూ కూడా ఈశ్వరీయ వరదానాలు మనందరి దగ్గర ఉన్నాయి కానీ ఇలా అవ్వకూడదు మహాన్ శక్తి పవిత్రత యొక్క శక్తి ఈర్ష అసహ్య భావన నీది నాది అనే దానిలో నష్టపోకుండా చూసుకోండి దీనిపైన చాలా గమనిక పెట్టాలి మన మార్గం నుండి విచలితం కాకూడదు చాలామంది విచలితం అయిపోయారు తమ పవిత్రతను తమ యొక్క శక్తిగా తయారు చేసుకోండి తమ పవిత్రతను పర్సనాలిటీగా తయారు చేసుకోండి మన పవిత్రత యొక్క మెరుపు ప్రపంచానికి ప్రపంచాన్ని బాబా వైపు ఆకర్షిస్తుంది ఆకర్షించాలి కూడా కాబట్టి మనము చాలా గమనిక పెట్టాలి మన పవిత్రతను మన బలముగా తయారు చేసుకోవాలి పవిత్రత యొక్క ఫరిస్తగా తయారైపోవాలి మరియు ఏదైతే అన్నయ్యలు అక్కయ్యలో చాలా మంచి అభ్యాసం మీరు చేస్తున్నారు ఎవరైతే సమయం యొక్క సూక్ష్మ స్థితిని అర్థం చేసుకున్నారో వారు ఈ సేవ రోజు చేయండి ఇది బాబా యొక్క మంచి శ్రీమతము ఉదయము సాయంత్రము సాయంత్రము ఈ సమయం ఎప్పుడైతే సూర్యాస్తమం జరుగుతుందో ప్రకృతి మళ్ళీ తన శాంత స్థితిలోకి వచ్చేస్తుంది మనస్సు కూడా శాంతిగా ఉంటుంది మరియు ఉదయాన్నే అమృత వేళ కూడా ఈ స్థితి ఉంటుంది ఈ రెండు సమయాలు కూడా మనకు అమృత వేళతో సమానం పరిస్థ స్వరూపం ద్వారా ఆకాశంలోని విహరించండి ఎవరు కొంతమందికి ఆనందం యొక్క వైబ్రేషన్స్ యొక్క సంకల్పాలు ఇవ్వండి నేను ఏదైతే మాటలు చెప్తున్నానో గమనిక పెట్టండి వైబ్రేషన్స్ ఒకటి సంకల్పాలు ఒకటి ఎవరికైనా ప్రేమ యొక్క వైబ్రేషన్స్ మరియు సంకల్పాలు ఇవ్వండి ఎవరి కొంతమందికి శాంతి యొక్క సంకల్పాలు ఇవ్వండి కొంతమందికి శక్తి యొక్క వైబ్రేషన్స్ సంకల్పాలు ఇచ్చి భయం నుండి ముక్తులు చేయండి కొంతమంది దుఃఖాలు హరించండి కొంతమందికి వరదానాలు ఇవ్వండి మీరందరూ దేవీలు వరదాతలు
బాబా మనకు మూడు టైటిల్స్ ఇచ్చారు, వరదాత, వరదాని, మహాదాని, వరదాత, భాగ్య విధాత. ఎవరైతే ఉంటారు, ఇది కేవలం బ్రహ్మకే ఇవ్వబడినటువంటి బిరుదు. అతి ఇష్టదేవి దేవతలైన మీకు కూడా ఇచ్చారు బాబా ఈ టైటిల్. ఆకాశంలో విహరిస్తూ రోజు ఈ అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే మీ అనుభవం పెరుగుతూ ఉంటుంది. నేను ఫరిస్తాను ఎగురుతూ ఆకాశంలో. ఈ సుందరమైనటువంటి అనుభవం అందరూ చేయాలి. నేను అందరికీ చెప్తున్నాను, ఎవరికైతే యోగం కుదరదు అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఈ అభ్యాసాన్ని ప్రారంభించండి. కానీ ఎప్పుడు కూడా ఇదే గుర్తుపెట్టుకోండి, చాలా గడే గడే కూర్చేసేటటువంటి ప్రాక్టీస్ అనేది ప్రతి విషయాన్ని సహజం చేసేస్తుంది. అందుకనే చెప్తారు ప్రాక్టీస్ అనేది మనిషిని పర్ఫెక్ట్గా చేస్తుంది అని అంటారు. అందువల్లే గడే గడేకు మనం ప్రాక్టీస్ చేద్దాము. బాబాను మనం ఆహ్వానిద్దాము. బాబా మన అందరి దగ్గర వస్తారు. పాట మోగుతుంది. బాబా యొక్క చేయి నా తలపైన ఉంది అని ఫీల్ చేయండి. మరియు బాబా యొక్క మహావాక్యాలు అలా అనుభవం అవ్వాలి. బాబా వచ్చేసారు అనేది కూడా అనుభవం అవ్వాలి. మీరు ఆహ్వానిస్తూ ఇది అనుకోవడమే కాదు, ఒప్పుకోవలసిన విషయము, తెలుసుకోవాల్సిన విషయము. ఈరోజు బాబ్ దాదా ఇద్దరు కూడా ఇక్కడే ఉంటారు మన మధ్యలో. మనకు మంచి ఫీలింగ్స్ అందిస్తూ ఉంటారు. వాటిని మనం అందుకోవటం కోసం మనము బాబా మురళిని ఎంజాయ్ చేద్దాము. మరియు ఒక్కొక్క విషయాన్ని తోడు తోడుగా అనుభవం చేసుకుందాము. కాబట్టి పదండి, ఇప్పుడు మనందరం బాబ్ దాదాను ఆహ్వానిద్దాము.
जली पांच तत्वों के पास।